మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సూపర్ స్టార్ రజనీకాంత్, రజనీకాంత్ డైరెక్టర్, నిల్సన్ దిలీప్ కుమార్, నిల్సన్ దేలీప్ కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన తాజా చిత్రం జైలర్ జేల. ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా, శివ రాజ్ కుమార్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇక ఆగస్టు 10వ తేదీ ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆగస్టు 10వ తేదీ విడుదల అయ్యి ఇప్పటి వరకు 600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంతో దర్శక నిర్మాతలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించినటువంటి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అంటూ ఆతృతగా ఎదురు చూశారు. అయితే మొదట్లో ఈ సినిమా సన్ నెక్స్ట్ లో రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అలాగే హిందీ వర్షన్ మాత్రమే అమెజాన్ లో వస్తుంది అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు అన్నింటిని కొట్టి పారేస్తూ ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా అన్ని విషయాలను వెల్లడించారు. ఈ సినిమా అన్ని భాషలలో డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్, అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ, హిందీ, మలయాళ అన్ని భాషలలోనూ ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరలకు కొనుగోలు చేశారు. ఇక ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయడమే కాకుండా ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండబోతుందని తెలియజేశారు. ఇలా ఆగస్టు 10వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా నెల తిరగకుండానే అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాబోతుండటంతో ఈ సినిమాని థియేటర్లో మిస్ అయిన వారందరూ కూడా అమెజాన్ లో చూడటం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.